తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను ఎన్నడూ హత్యలను ప్రోత్సహించలేదని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి నందం సుబ్బయ్య స్త్రీ రోలుడని గతంలో ఓ కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష కూడా పడిందని 14 కేసుల్లో అతడు ముద్దాయని వెల్లడించారు. అలాంటి నేర చరిత్ర ఉన్న వారికి ఎంతో మంది శత్రువులు ఉంటారని ఆయన అన్నారు. భార్య ఇచ్చింది, వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్లో నా పేరు కానీ నా భామతి పేరు కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ అంటే హత్య జరిగే నేరమైన ఆ స్థలంలో మేము ఉండడం కానీ మేము ఉండి హత్య చేసినామని కానీ వాళ్ళ భార్య గారు ఎప్పుడు కూడా చెప్పలే. వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అది లేదు. కుండా రవి అనే వ్యక్తి అతనితో పాటు మరో 4 కలిసి నా భర్తను చంపినారని చెప్పి నా మరిది భాస్కర్ వచ్చి నాకు చెప్తే నేను సంఘటనా స్థలానికి చేరుకున్నాను. అక్కడ నా భర్త చనిపోయి ఉన్నాడు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి రంగారెడ్డి యొక్క ప్రోత్సాహంతోనే చేసి ఉంటారని అనుకుంటున్నా. ఇది ఆ అమ్మాయి చెప్పిన విషయం. దీని ప్రకారం ఆ అమ్మాయి ఎవరిని ముద్దాయి చేసింది? కుండారవి అనే వ్యక్తిని ప్రధానమైనటువంటి ముద్దాయి. అతనితో పాటు కలిసి 4 చేశారు. పోలీసులు కూడా ఆ కుండారవిని వారితో పాటు ఉండే 3 నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఇది హత్యకు జరిగి ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. పోలీసులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేసినారు. వాళ్ళు ఇచ్చిన ముద్దాయిల్ని అరెస్ట్ చేసినారు. రేపు మాపు మీకు రిమాండ్ చూపిస్తారు. ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధము లేదు. నా మీద ఏమి 2014 నుంచి విమర్శలు చేస్తున్నాడు. 2014లో వరదరాజరెడ్డి పోటీ చేసినప్పుడు ఇదే నందం సుబ్బయ్య అనే వ్యక్తి నా మీద చాలా విమర్శలు చేసినాడు. మరి 2014లో నా ఏం చేసినప్పుడు నేను గెలిచినా కదా రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతన్ని అనలేదు కదా. ఎన్నో విమర్శలు ఎంతోమంది చేసినారు. ఇవి నా మీద ప్రవీణ్ చేయలేదా? ఉక్కు ప్రవీణ్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చేయలేదా నా మీద? ఒక మనిషి చేతిలో మరొక మనిషి చేతి మరణించడం అనేది 100% కాదు, 1000% తప్పు. ఎవరు చేసినా తప్పే. నేను ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తానా. నందం సుబ్బయ్య భార్య అయిన ఆ సోదరికి మనస్ఫూర్తిగా నేను సంతాపాన్ని తెలియజేస్తానా. ఆ కుటుంబాన్ని అందరూ ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. నందం సుబ్బయ్య అనే వ్యక్తి ఒక స్త్రీలోలుడు. చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఒక అమ్మాయిని రేప్ చేసే ప్రయత్నంలో కూడా అతనికి శిక్ష పడింది, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అతను మళ్ళీ జిల్లా కోర్టుకు అప్పీల్ చేసుకొని అప్పీల్లో బయట ఉన్నాడు. చాలామంది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. 14 కేసుల్లో ముద్దాయి. నాటు సరాయి తీసుకొచ్చుకునే కేసులు కూడా ముద్దాయి. డబ్బులకు సంబంధించి ఎన్నో కేసులు ఉన్నాయి. మరి ఇన్ని కేసులు, 14 కేసులు ఉండి ఇంతమంది అమ్మాయిలతో సంబంధం ఉండి అసాంఘిక కార్యకలాపాలు నేర చరిత్ర కలిగి ఉన్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఉంటారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 2:30 జరుగుతుంది. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు ఆ సమయంలో. హోమం జరుగుతుంది కాబట్టి బ్రాహ్మణులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. 9:30 మధ్య నేను పోవాల్సిన పరిస్థితి ఉన్నది. నేను ఆన్ ది వే, నేను ప్రయాణమై జీప్ ఎక్కి జీప్ ఒక రౌండ్ తిరిగే లోపలనే నాకు ఫోన్ వచ్చి ఆ అబ్బాయి చనిపోయాడని చెప్పినారు. ఆ సందర్భంలో అక్కడికి పోవడం అనేది భావ్యం కాదు కాబట్టి తిరిగి మళ్ళీ నేను ఇంట్లోనే ఉన్నాను. అక్కడ మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రతిరోజు మేము ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 3:00 చేస్తాం. నా జీవితం ఉన్నంత వరకు, నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు నేను శాంతియుతమైన వాతావరణంలో జీవిస్తా. హత్యలను ఎప్పుడూ ప్రోత్సహించను, రక్తపాతాన్ని ఎప్పుడూ నేను ఇష్టపడను. నేను హత్యా రాజకీయాలకు వ్యతిరేకం.